హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. మీకు ఏమైనా వాల్యూమ్ ప్రాబ్లమ్గా ఉంటే వాల్యూమ్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకొని వినండి, గొంతు బాగాలేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. రీసెంట్గా అంటే మీ ముందు సెమిస్టర్లో మీ ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో వాళ్ళు M2, ఇప్పుడు 2-1లో ఉన్న వాళ్ళు M2 రాశారు కదా, అప్పుడు M1 సప్లై జరిగింది. దాట్ ఈజ్ ఇన్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. అక్కడ ఏం అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్కి విత్ సొల్యూషన్స్తో సహా ఈ వీడియోలో ఉంటుంది. మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం వస్తే మన ఛానల్లో ఎవ్రీథింగ్ కంటెంట్ అండ్ హౌ టు పాస్ ఈజ్ అవైలబుల్ అండ్ ఎవ్రీథింగ్ షార్ట్ క్వశ్చన్స్ కూడా మనకి నేను రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది. అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ కూడా ఇస్తాను, గ్రూప్ 1 ఫుల్, గ్రూప్ 2లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి, అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి. ఈ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి బేట, ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు, బాగా రాయండి. ఇక్కడ ఏంటంటే మనకి ఎవ్రీ ఎగ్జామ్కి మార్నింగ్ కొంతమందికి ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ కొంతమందికి ఉంటుంది. నేను గ్రూప్లో రిక్వెస్ట్ పెట్టాను, బట్ ఎవరి దగ్గర క్వశ్చన్ పేపర్ లేదు, ఎందుకంటే మన వాళ్ళు క్వశ్చన్ పేపర్స్ ఏమి ఉంచుకోదు. ఫ్యాకల్టీ అనేది నాకు సెండ్ చేయడం జరిగింది. మాకు రామానుజం మ్యాథ్స్ గ్రూప్ ఉంది, అందులో నుంచి ఒక పేపర్ మాత్రం వచ్చింది 2023 ఆగస్ట్ది. అండ్ ఏప్రిల్ది 2 ఉన్నాయి, 2 సెట్స్, అవి కూడా సాల్వ్ చేస్తాను ప్రీవియస్ వీడియోలో. మన అప్డేట్స్ మిస్ అవ్వద్దంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ యూనిట్ మీకు తెలిసి ఉండాలి పేపర్ ప్యాటర్న్ అనేది. ఫస్ట్ పార్ట్ ఏ అనేది, పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్లో మనకి A to J బిట్స్ ఉంటాయి, అంటే టోటల్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఏబి రిలేటెడ్ టు ఫస్ట్ యూనిట్, బీసీ సిడి సెకండ్ యూనిట్, ఆ విధంగా ఉంటాయి. కావాలంటే మన గ్రూప్లో నేను లేటెస్ట్ పేపర్స్ అన్ని పెడుతూ ఉంటాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా అప్డేట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ 10 క్వశ్చన్స్ 1 మార్క్. ఇవి రాసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇవి రాయాలని లేదు, ఇవి రాసేటప్పుడు పర్ఫెక్ట్ వచ్చినవి ఫస్ట్ రాయండి. అది లాంగ్ కావచ్చు, షార్ట్ కావచ్చు, ఫస్ట్ పేజీలోనే ఇవి రాసి వీటిని ఓవర్ రైట్ చేయడం అలాంటివి చేయకండి. ఎక్కడ రాసినా ఒకే ప్లేస్లో రాయండి, 1-3 పేజెస్ తీసుకొని మరీ రాయండి. ఎందుకంటే లాస్ట్లో వాళ్ళు పాస్ అవ్వాలి అంటే 1 or 2 మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు మేము ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తాము, 1-1-1 ఎక్కడో ఇద్దాంలేండి హాఫ్ మార్క్ అని. అందుకని అన్నీ ఒక్క దగ్గర రాస్తే వాల్యుయేషన్ చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు అంటే డిఫైన్ ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా డిఫైన్ చేస్తారు, కొంతమంది టెక్స్ట్ బుక్ డెఫినేషన్ రాస్తారు, మనకి 1 మార్కే కాబట్టి ఏమని రాయాలి. ర్యాంక్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఏంటిది, ఏ అనేది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే, లేదంటే ర్యాంక్ ఈజ్ నథింగ్ బట్ ర్యాంక్ డిఫైన్డ్ యాజ్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఏమని రాస్తారు, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఈజ్ కాల్డ్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ఈజ్ కాల్డ్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని రాయండి. లేదు ఇంకా కొంచెం క్లియర్గా రాద్దామనుకుంటే మీకు చిన్న మ్యాట్రిక్స్ ఇస్తారు, 1 మార్క్కి సాల్వ్ చేయాలి. ఇంకొకటి, వీడియో చూస్తున్నప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు, ఒక క్వశ్చన్కి రిలేటెడ్ ఇంకా ఎలా అడగవచ్చు అనేది కూడా చెప్తాను. వీడియో లెంత్ అయినా కొంచెం ఓపికతో చూడండి బేట. ర్యాంక్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, అవునా. ఒకవేళ 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చారు మీకు, ఏంటిది లాస్ట్ టైం ఇది ఆల్రెడీ రిపీట్ అయ్యింది క్వశ్చన్, నెక్స్ట్ సెట్లో నేర్చుకుందాం. 1, 2, 3, 4, 5 and 4, 5, 6. ఇది లాస్ట్ ఏప్రిల్లో రిపీట్ అయింది. ఇలా రిపీటెడ్, 1, 2, 3, తర్వాత 3 నుంచి స్టార్ట్, మళ్ళీ 4 నుంచి స్టార్ట్. ఇలా రిపీట్ అయినప్పుడు నేను కళ్ళు మూసుకొని దీని ర్యాంక్ 2 అని చెప్తా, ఓకే. అదేంటో మనం లాంగ్ వీడియోలో చెప్పాను చూడండి. ఇలా ఉంటున్నప్పుడు దిస్ మైనస్ దిస్ అండ్ దిస్ మైనస్ దిస్ చేస్తే మీకు 2 రోస్ ఈక్వల్ వస్తే చెప్పొచ్చు. లేదంటే షార్ట్లో అడిగినప్పుడు దీన్ని డెట్ కనుక్కోండి, డెట్ కనుక్కుంటే కావాలంటే మీరు కనుక్కోండి. డెట్ కనుక్కుంటే నాకు ఏమొచ్చిందంటే 3x3 డిటర్మినెంట్ ఈ 0 వచ్చింది. కావాలంటే చెక్ చేయండి, ఏంటంటే -1 + 4 - 3. చూడండి, ఏడి మైనస్ బీసీ చేస్తే నాకు డెట్ అనేది 0 వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకా క్లియర్గా రాయాలంటే ఇఫ్ ఏ ఈజ్ ఏ n by n స్క్వేర్ మ్యాట్రిక్స్ దెన్ ద ర్యాంక్ ఏంటిది, దెన్ ద డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 హియర్. ఇఫ్ ద డిటర్మినెంట్ ఇఫ్ ద డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0
ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దెన్ ద ఆర్డర్. డెట్ అనేది జీరో అయితే ర్యాంక్ అనేది లెస్ దెన్ ద ఆర్డర్, అంటే మైనర్ చెక్ చేయండి. దేర్ ఫోర్ ద ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ 4, 5, 5, 6. ఇప్పుడు ఈ మైనర్కి చెక్ చేస్తాను, దీనికి డెట్ ఎంత? 24 - 25, అంటే -1, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో. అంటే ఏంటిది, ర్యాంక్ అనేది ఎప్పుడైనా ఈక్వల్ టు జీరో అయినప్పుడు ర్యాంక్ అనేది 3/3 కంటే తక్కువ ఉంటుంది. మరి నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ ఏంటిది? 2. ఈ విధంగా మీరు ఎగ్జాంపుల్ తీసుకుని అయినా రాయండి, బట్ క్లియర్గా రాయండి బెట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ జస్ట్ నోడ్డా. చూడండి ఏమడిగారు, వాట్ డూ యూ మీన్ బై ఇండైరెక్ట్ మెథడ్స్? జస్ట్ 1 మార్కే కాబట్టి మీకు తెలిసింది రాస్తే సరిపోతుంది. యాక్చువల్ మీకు తెలియాలి వాట్ ఆర్ ద డైరెక్ట్ మెథడ్స్ ఇన్ ద మ్యాట్రిక్సెస్ అండ్ వాట్ ఆర్ ద ఇండైరెక్ట్ మెథడ్స్. ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ మెథడ్స్ అనేవి మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాము. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే మనకి లీనియర్లో ఎన్ని విధాలుగా సాల్వ్ చేస్తాము? ఒకటి వచ్చేసి గాస్ ఎలిమినేషన్ మెథడ్, దిస్ ఈజ్ ఇండైరెక్ట్ మెథడ్. గాస్ ఎలిమినేషన్ మెథడ్ ఇండైరెక్ట్ మెథడ్, సారీ దిస్ ఈజ్ ద డైరెక్ట్ మెథడ్. అండ్ గాస్ ఎలిమినేషన్ మెథడ్, దెన్ అనదర్ వన్ ఈజ్ ద గాస్ జోర్డన్స్ మెథడ్. గాస్ జోర్డన్స్ మెథడ్ అండ్ LU డికంపోజిషన్, ఇది మీకు లేదండి ఇప్పుడు వాళ్ళకి, డికంపోజిషన్ మెథడ్ ఇక్కడ అంటే ఇవి. దీస్ ఆర్ ద డైరెక్ట్ మెథడ్స్ బేటా. ఇండైరెక్ట్ మెథడ్స్ అంటే ఏంటి అని అంటే జోర్డన్స్ మెథడ్, జకోబియన్ మెథడ్ అండ్ గాస్ సీడల్ మెథడ్ అండ్ SQR. దీస్ ఆర్ మీక్ ఇవి మీకు లేవు. జస్ట్ రాసేసే ద ఇండైరెక్ట్ మెథడ్స్ ఆర్ ద సిస్టమ్ ఆఫ్, ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ ద లీనియర్ సిస్టమ్ దెన్ విల్ గో ఫర్ ద ఇండైరెక్ట్ మెథడ్స్. దోస్ ఆర్ జకోబియన్, గాస్ సీడల్, SQR అని రాయండి సరిపోతుంది. ఓకే, దీస్ ఆర్ ద డైరెక్ట్ మెథడ్స్ అండ్ దీస్ ఆర్ ద ఇండైరెక్ట్ మెథడ్స్, రిమెంబర్ దాట్. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమడిగారు, సిలో ఇది మన ఐగెన్ వాల్యూస్ ఐగెన్ వెక్టర్స్ నుంచి వస్తాయి, సిడి, ఇవి కూడా 1, 1 మార్కే. వాట్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఎక్కడ యూజ్ చేస్తామో మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇలా అడిగారు, దీన్నే డిఫైన్ ద కేలీ హామిల్టన్ థీరం. వాట్ ఈస్ ద కేలీ హామిల్టన్ థీరం? ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అలా రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, అలా కూడా అడగొచ్చు. ఇక్కడ ఏంటిది, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటిది, ఏ మైనస్ లాండా ఐ ఇఫ్, ఏమని రాయాలంట మీరు, ఇఫ్ ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఏ ఈజ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ లాండా ఈజ్ ఎ పారామీటర్, ఐ ఈజ్ ద ఐడెంటిటీ విత్ రెస్పెక్ట్ టు ద గివెన్ మ్యాట్రిక్స్, అయితే దెన్ ఏ ద డెట్ ఆఫ్ ఏ మైనస్ లాండా ఐ విచ్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఈజ్ కాల్డ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇది కేలీ హామిల్టన్లో యూజ్ చేస్తాం, ఈ విధంగా రాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది షార్ట్లో, ఈవెన్ లాంగ్లో కూడా వస్తుంది. క్వాడ్రాటిక్ టు సిమెట్రిక్ కెనానికల్ ఫామ్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 మార్క్తో రాసింది మీకు పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్, ఈ గ్రీన్ మర్చిపోండి కాసేపు. చూడండి, రైట్ ద సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఇన్ ద మ్యాట్రిక్స్ నొటేషన్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఫామ్. అంటే నాకు క్వాడ్రాటిక్ ఫామ్ ఇచ్చారు, నేను మ్యాట్రిక్స్ నొటేషన్ రాయాలి. చాలామంది ఈ క్వశ్చన్ చూసి వదిలేస్తారు, వెరీ సింపుల్. అది రాయాలి అంటే ఫస్ట్ మనకి జనరల్ క్వాడ్రాటిక్ ఫామ్లో, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎగ్జాంపుల్గా ఇచ్చాను, ఇది రాయడం తెలిస్తే మీరు అది చేస్తారు. చూడండి, క్వాడ్రాటిక్ ఇచ్చినప్పుడు సిమెట్రిక్ ఎలా రాయాలి, సిమెట్రిక్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ ఎలా రాయాలో చెప్తాను. మళ్ళీ ఇదే క్వశ్చన్ బేస్ చేసుకొని ర్యాంక్ ఏంటి, ఇండెక్స్ ఏంటి అండ్ సిగ్నేచర్ ఏంటి అని అడుగుతారు. ఓకేనా, నేచర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అని కూడా అంటారు దీన్నే. ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే a12 y² + a22 y² a33 z² అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ a. ఓకే, రిమైనింగ్ x అంటే 1, y అంటే 2, అంటే ప్లస్ a ఏం తీసుకోవాలి, a దిస్ ఇస్ వాట్ కరెక్ట్గా తీసుకున్నామా మనం, జస్ట్ సెకండ్ బెటా,
ఓకే, ఏం తీసుకోవాలి అక్కడ మనం? చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్స్ వై అంటే 1, 2, A12XY, మీకు అర్థం కావడానికి బెటర్. ఓకే, డైరెక్ట్ చెప్తే ఎవరైనా చేస్తారు, కాకపోతే మీకు బేసిక్ ఉండాలి. జెడ్ అంటే ఏంటిది? 3A 3, ఎక్స్ అంటే 1ZX ప్లస్ ఏవై అంటే 2, జెడ్ అంటే 3, ఏంటిది అది? YZ. మేడం ఇలా రాశారు, కానీ వాల్యూస్ ఎలా రాయాలి అంటే మీకు సిమెట్రిక్ నొటేషన్ రావాల్సిన మ్యాట్రిక్స్ కూడా తెలిసి ఉండాలి, అప్పుడు ఈజీ, ఒకసారి చేస్తే అర్థమైపోతుంది. ఏం లేదండి, ఇది X1 అనుకోండి, ఇది X2 అనుకోండి, ఇది X3 అనుకోండి, ఇది X1, ఇది X2, ఇది X3. ఎక్స్ ఇంటూ X1, ఇది X1 స్క్వేర్ వస్తుంది, దాన్నే 1 అంటాం, అవునా? X1, X2. బట్ ఇక్కడ ఏంటంటే డివైడ్ బై 2 చేయాలి. X1, X3 అంటే X1, X3 బై 2 రాయాలి. X2, X1. ఓన్లీ సేమ్ వచ్చినప్పుడు తప్ప రిమైనింగ్ అన్ని డివైడెడ్ బై 2 చేయాలి. X2, X2 అంటే X2 స్క్వేర్. X2, X3 అంటే X2, X3 బై 2. X3, X1. X3, X1 బై 2. ఇది X3, X2 బై 2. X3, X3 అంటే X3 స్క్వేర్. అంటే ఏంటి లేదు బేట, ఇప్పుడు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ని ఇలా రాస్తాం. ఫస్ట్ ఈ నోటేషన్ తెలియాలి. ఇక్కడ స్క్వేర్ టర్మ్ అంటే A11. ఓకే, స్క్వేర్ టర్మ్ అంటే A11. A11 ఎంత ఉంది నాకు? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, దీని నుంచి A11 ఎంత చెప్పండి? A11 1. వై స్క్వేర్ టర్మ్ అంటే A22. A22 ఎంత ఉంది? 1 ఉంది. మరి A33ZS² ఎంత ఉంది? 3 ఉంది. సరే, ఇది వచ్చింది, పర్వాలేదు. నాకు కావాల్సింది ఏంటిది నెక్స్ట్? ఇది కూడా కావాలి కదా, X1, X2. X1, X2 అంటే ఏంటిది? X1 అంటే Y. లేదు మేడం, మీరు ఇక్కడ XYZ చెప్పిండు, మీరు X2 అంటారా? X1 అంటే X, X2 అంటే Y, X3 అంటే Z. 1, 2 ఎలిమెంట్ అంటే ఇది. ఏంటిది దాని ఈక్వల్ టు? -2 ఉంది. X1, X2, దీస్ 2. ఎక్స్ అంటే మీరు X1 అనుకోండి, Y అంటే X2 అనుకోండి, Z అంటే X3 అనుకోండి. డివైడెడ్ బై 2 చేయాలి అప్పుడు. ఏంటిది అంటే ఏంటిది? A12 ఈక్వల్ టు దిస్ ఎలిమెంట్ డివైడెడ్ బై 2, -2 బై 2 అంటే -1. గాట్ ఇట్? ఇదేంటిది? A31 ఈక్వల్ టు 4. ఇలా డిఫరెంట్గా వచ్చినప్పుడు ఒకవేళ ఎక్స్, వై స్క్వేర్, జెడ్ స్క్వేర్ తప్ప రిమైనింగ్ డివైడెడ్ బై 2 చేస్తాం. ఓకే, అప్పుడు నాకు 2 వస్తుంది ఆన్సర్ ఇది. నెక్స్ట్ A13 ఎంత వస్తుంది నాకు? 4 బై 2. అంటే ఎందుకంటే ఇక్కడ అంతే కదా, 2 వచ్చింది. ఇప్పుడు నేను మ్యాట్రిక్స్ నొటేషన్లో రాయాలంటే ఏమని రాస్తాను? A11 అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ A11, ఎక్స్ స్క్వేర్ నొటేషన్. ఇండైరెక్ట్గా ఇది A11 అన్నట్టు, అంటే 1. A12 ఎంత వచ్చింది? -1. A13 ఎంత వచ్చింది? 2. నెక్స్ట్ A21 ఈజ్ నథింగ్ బట్ A12, ఇదే సేమ్. ఓకే, A21 ఈజ్ నథింగ్ బట్ A12. ఓకేనా? చెప్తాను ఏంటో. A21 అన్నా A12 అన్నా సేమ్, ఇక్కడదే ఇక్కడ వస్తుంది. తర్వాత A22 అంటే X2 స్క్వేర్. A22 వాల్యూ ఎంత వచ్చింది నాకు ఇక్కడ? A22 ఈజ్ 1. A33 ఈజ్ 3. ఇక్కడ ఏం వస్తుంది? A13 ఎంత వచ్చింది? 2. A13 అన్నా A31 అన్నా ఒకటే ఇక్కడ ఉంది చూడండి. సారీ, A23 కదా బిడ్డ. A23 ఎంత వచ్చింది? 2, 3 ఉందా అండి? ఎస్, A23, నేను 1, 3 అన్న, A23 ఇది. ఓకే, 2 వచ్చింది. ఇక్కడ వచ్చింది, ఇక్కడ వస్తుంది. A23 అన్న A32 అన్న సేమ్, ఇక్కడ వస్తుంది. మరి A31 ఎంత వచ్చింది? 2. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఎందుకు సిమెట్రిక్ అన్నారు చూడండి, ఈ ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి, ఇది సేమ్ ఉంటాయి, డయాగోనల్స్ డిఫరెంట్ ఉంటాయి. అర్థమైందా మేడం? ఇదంతా కాదు మేడం, ఒక్కటేసారి ఇట్లా చూస్తేనే రాసేది చెప్పండి అంటారా? చూడండి, రాస్తాను, నీకేం రాదు. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఇచ్చిండ్రు,
ఈ క్వశ్చన్కి నువ్వు సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రాయాలి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రాయాలి అని అంటే ఏంటిది, A11, A12, A31, A21, A22, A23, A31, A32, A33. అవునా? ఇక్కడ నీకు ఇక్కడ ఏముంది చెప్పండి, 1, 2 అంటే A12 ఈక్వల్ టు 2. ఎప్పుడైనా 1, 2 డిఫరెంట్గా వచ్చినప్పుడు డివైడెడ్ బై 2 చేస్తాం, 1 వస్తుంది. A12 వాల్యూ 1 అంటే ఇక్కడ నాకు ఎంత వచ్చింది, 1 వచ్చింది. A12 1 అయినా A21 అయినా సేమ్. తర్వాత A23 y అంటే 2, z అంటే 3. A23 2 ఇచ్చారు, డివైడెడ్ బై 2 చేస్తే 1 వస్తుంది. A23 ఎంత ఇచ్చారు, 1 వచ్చింది. A23 అన్నా A32 అన్నా సేమ్. వై? బికాస్ వీఆర్ గోయింగ్ టు రైట్ ద సిమెట్రిక్. ఓకే. తర్వాత A31 ఎంత ఇచ్చారు, 2, డివైడెడ్ బై 2 చేస్తాం, 1 వస్తుంది. A31 ఎంత, 1. ఇది 1 వచ్చింది కాబట్టి ఇది కూడా 1 అవుతుంది. మరి ఇదేంటిది, A11, A22, A33 ఇచ్చారా, ఇవ్వలేదు కాబట్టి దీస్ ఆర్ ద జీరోస్. ఇంకా క్లియర్గా అంటే మన షార్ట్ క్వశ్చన్స్లో చేసాము, ఈవెన్ మన ప్లేలిస్ట్లో కూడా ఉంది. దీన్ని ఇంకా చేద్దాం, మీకు డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇదేంటి, క్వాడ్రాటిక్ ఇచ్చినప్పుడు సిమెట్రిక్ రాస్తాం. మరి సిమెట్రిక్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ అంటే ఇంతకుముందు ఉంది కదా, ఈ A11 x² ఆ విధంగా సబ్స్టిట్యూట్ చేయాలి ఎలిమెంట్స్ తీసుకొని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, స్టేట్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. ఇందాకది క్వశ్చన్ నెంబర్ డి అండి. ఫస్ట్ ఏబి ఫ్రమ్ మ్యాట్రిసెస్, సిడి ఫ్రమ్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్, ఈఎఫ్ ఫ్రమ్ మీన్ వాల్యూ థీరమ్స్. ఓకేనా? క్యాలిక్యులస్ నుంచి. ఇక్కడ ఏంటంటే కంపల్సరీ లెగ్రాంజెస్, కాచీస్ అండ్ రోల్స్, వాటి స్టేట్మెంట్ కావచ్చు, చిన్న ప్రాబ్లం కావచ్చు. నేను ఆల్రెడీ షార్ట్ క్వశ్చన్స్ చెప్పాను, అవి చెక్ చేసుకోండి. స్టేట్ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అని అడిగారు. ఏంటిది స్టేట్మెంటు, ఎఫెక్స్ ఈజ్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్, ఎఫెక్స్ ఈజ్ ఎ ఫంక్షన్ సచ్ దట్ ఎఫెక్స్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామాబి అండ్ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఆర్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామాబి అయితే దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఏ పాయింట్ దట్ ఈస్ సి ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామాబి సచ్ దట్. ఏం కావాలి, ఎఫ్ డాష్ ఆఫ్ సి డిఫైన్డ్ యాజ్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇది మీరు డిఫైన్ చేయాలి 1 మార్క్కి. ఇక్కడ మనకి ఇదే క్వశ్చన్లో స్టేట్ రోల్స్ అడగచ్చు, స్టేట్ అండ్ లెగ్రాంజెస్ కాచీస్ అడగచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కొంతమందికి జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ కూడా అడిగారు. సేమ్ జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఫర్ లెగ్రాంజెస్ అడిగినప్పుడు ఆ డెఫినేషన్ రాయండి, ఆర్ జామెట్రికల్ రోల్స్, జామెట్రికల్ కాచీస్ కూడా నేర్చుకోండి బిడ్డ. ఓకే, వీడియో లెంత్ అవుతుంది, కావాలంటే జామెట్రికల్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. జస్ట్ నోట్ డౌన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందాక చూసారు కదా, మనకి ఒక క్వశ్చన్ వచ్చేసి లెగ్రాంజెస్ రోల్స్ కాచీస్ నుంచి వస్తుంది షార్ట్, ఇంకొకటి డెఫినెట్ ఇంటెగ్రల్స్ ఏరియా కర్వేచర్ నుంచి వస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కంపల్సరీ డెఫినెట్ ఇంటెగ్రల్ డెఫినేషన్ చాలామంది, నేను లాంగ్ వీడియో చెప్పినప్పుడు చెప్పాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఎప్పుడు డెఫినెట్ ఇంటిగ్రల్ అండ్ ఇంప్రాపర్ ఏంటి, ప్రాపర్ ఏంటో చెప్పాను. ఇక్కడ ఏమడిగారు, ఇంప్రాపర్. ఇంప్రాపర్ అంటే ఏమంటాము, కన్సిడర్ ద ఇంటిగ్రల్, ఏబి అనే ఇంటిగ్రల్ తీసుకుంటే ఏం కావాలంట, సచ్ ఇంటిగ్రల్ ఫర్ విచ్ ఏం కావాలి, ఐదర్ ద ఇంటర్వెల్ ఆఫ్ ద ఇంటిగ్రల్ అంటే ఈ ఏబి అనేది మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ అయినా ఉండొచ్చు, లేదా బోత్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ అయినా ఉండొచ్చు, -∞ to -∞ అయినా ఉండాలి, ఆర్ ద ఫంక్షన్ ఎఫెక్ట్స్ ఇస్ అన్బౌండెడ్ అవ్వాలి, 1 or more points ఎక్కడ, ఇన్ ద గివెన్ ఇంటర్వెల్లో అన్బౌండెడ్ అయితే కనుక దట్ ఈస్ కాల్డ్ అండ్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్. ఇదే బిట్లో మనకి డిఫైన్ బీటా, డిఫైన్ గామా అని అడుగుతారు. కంపల్సరీ బీటా గామా డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి, వాటి మీద చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు. మేము ఇప్పుడు కావాలంటే బీటా గామా చూద్దాము, ఒక జస్ట్ డెఫినేషన్ ఇస్తాను చూడండి. ఏది రాకపోతే జస్ట్ ఈ విధంగా రాసిన మీకు మార్క్స్ ఇచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఏమని రాయాలంటే, ఇఫ్ ద ఇంటిగ్రల్ 0 to 1 x^(n-1)(1 - x^(n-1)dx ఈజ్ కాల్డ్ ద బీటా ఫంక్షన్, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ బీటా ఎం కామా ఎన్ అని రాయాలి. వేర్ ఓకే దీస్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఎమ్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏంటిది గామా అంటే, ద ఇంటర్వెల్ 0 to ∞ e^(-x)(n-1)dx ఈజ్ కాల్డ్ ద గామా ఫంక్షన్, ఇట్ ఈస్ డినోటెడ్ బై గామా ఎన్ ఈక్వల్ టు దిస్ అని రాయండి. ఓకే, దట్స్ ఇట్. నౌ విల్ డిస్కస్ నెక్స్ట్.
చూడండి, ఇది మన ఇజ్ ఇట్ విజిబుల్ మా, కనిపిస్తుందా? ఎస్. ఇది మనకి చాలాసార్లు అడిగారు, దీని మీద లాంగ్ క్వశ్చన్ కూడా అడుగుతారు. స్టేట్ యూలర్స్ థీరం చాలా క్లియర్గా చెప్పాను, ఆ వీడియోలో ఒకసారి చూడండి. మేడం మీరు ఎప్పుడో కరోనాలో చెప్పిందంటే, సార్ కంటెంట్ ఒకటే, జస్ట్ చాప్టర్స్, వాళ్ళకు మల్టిపుల్ ఇంటిగ్రల్ M2లో ఉంది, మీకు మల్టిపుల్ ఇంటిగ్రల్ జస్ట్ M1లో ఉంది, దట్స్ ఇట్, దెర్ ఈజ్ నో చేంజ్. ఓకేనా, ప్రిపేర్ అవ్వండి. షార్ట్ బిట్స్ ఏంటి అని అంటే, యూలర్స్ థీరం స్టేట్మెంట్ అని అడగొచ్చారు, చిన్న ప్రాబ్లం ఇచ్చేసి షార్ట్గా కనుక్కోమంటారు. నేను అవి షార్ట్ క్వశ్చన్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్లో చెప్పాను, కింద డిస్క్రిప్షన్లో షార్ట్ క్వశ్చన్స్ యొక్క వీడియో లింక్ కూడా ఇస్తాను, చెక్ చేసుకోండి. ఏంటిది, ఎఫ్ఎక్స్ ఎక్స్ కామా వై అనేది హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ ఎన్ అయితే, ఏం కావాలి, ఎక్స్ ఇంటూ డోజెడ్ బై డో ఎక్స్, వై ఇంటూ డోజెడ్ బై డో వై, విచ్ ఇస్ ఈక్వల్ టు ఎన్జెడ్ అయితే, ఎక్స్ వై ఆర్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్, దిస్ ఈస్ కాల్డ్ ద యూలర్స్ కండిషన్. అసలు ఏం గుర్తులేని వాళ్ళు కొంతమంది కనీసం లాస్ట్ మినిట్లో ఇదన్నా రాయండమ్మా, హాఫ్ మార్క్ అన్న ఇవ్వడానికి ట్రై చేస్తారు వాళ్ళు. ఓకేనా, దీంట్లోనే హోమోజీనియస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద యూలర్స్ హోమోజీనియస్ అంటే ఏంటి అని అంటే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఫంక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ, ద ఆర్డర్ ఆఫ్ ఆర్ డిగ్రీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ విచ్ ఈస్ ఎన్ అయితే కనుక దాన్ని మనం హోమోజీనియస్ అంటాము. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1 మార్క్ కాబట్టి చాలా ఈజీగా అడిగారు. వాట్ ఈస్ ద స్టేషనరీ వాల్యూస్, మనకు ఒక ఫంక్షన్ ఇస్తారు, ఫంక్షన్ ఏమని ఇచ్చారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వైలో ఇస్తే 2 వేరియబుల్, మరి ఏం చేస్తాం మనము, డో ఎఫ్ బై డో ఎక్స్ కనుక్కొని 0కి ఈక్వేట్ చేస్తాం, అండ్ డో ఎఫ్ బై డో వై కనుక్కొని 0కి ఈక్వేట్ చేస్తే యూ విల్ గెట్ ఎక్స్ వాల్యూస్ అండ్ యూ విల్ గెట్ వై వాల్యూస్, దోస్ ఆర్ ద స్టేషనరీ వాల్యూస్. ఏంటిది, వాట్ ఆర్ ద స్టేషనరీ పాయింట్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, ఎక్స్ అండ్ వై ఆర్ ద స్టేషనరీ పాయింట్స్, రైండి. ఇఫ్ ద ఫంక్షన్ ఈస్ దిస్ దెన్ ఫైండ్ డో ఎఫ్ బై డో ఎక్స్ అండ్ డో ఎఫ్ బై డో ఎస్ డోజెడ్, యూ విల్ గెట్ ఎక్స్ వాల్యూస్ అండ్ వై వాల్యూస్, ఎక్స్ వై ఆర్ కాల్డ్ ఇట్ యాజ్ ద స్టేషనరీ వాల్యూస్. ఇక్కడ మేము చెప్పాను మ్యాక్సిమం ఎప్పుడవుతుంది, మినిమం ఎప్పుడవుతుంది, ఆ కండిషన్ చాలా క్లియర్గా చెప్పాను 2 ఇయర్స్ బ్యాక్, ఆ వీడియో కూడా మ్యాక్సిమం మినిమం అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఒక్కటి చూస్తే చాలు 2 వేరియబుల్స్లో ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చేస్తారు బేట, అది చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ సార్ చూడండి, చాలామందికి మీకు ఇది M1 టెక్స్ట్ బుక్లో ఉండదు, M2లో ఉంటుంది, ఎందుకో చెప్తాను. మల్టిపుల్ ఇంటిగ్రల్ బాగా చదివిన వాళ్ళకి మనకి M2లో వెక్టర్ డిఫరెన్షియేషన్, వెక్టర్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు మళ్ళీ వెక్టర్స్లో వస్తుంది కాబట్టి అక్కడి నుంచి అడిగారు క్వశ్చన్. లాస్ట్ టైం దీనికి మార్క్స్ ఇచ్చారు, బట్ మీరు రాయాల్సి ఉంటుంది, ఎందుకంటే దర్ కన్సిడర్ అండర్ దిస్ ఈజ్ ఆల్సో మల్టిపుల్ ఇంటిగ్రల్ అని అంటున్నారు. డిఫైన్ వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ద వెక్టర్ పాయింట్ ఫంక్షన్ ఓవర్ ద రీజన్ అన్నప్పుడు మీరు ఈ డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ FRDV అని రాయండి ద వాల్యూమ్ ఇంటిగ్రల్, లేదా వాల్యూమ్ FDV అని రాయండి సరిపోతుంది. ఓకేనా, ఒకవేళ దీన్ని కార్టీజియన్ ఫామ్కి ఇచ్చినప్పుడు FDVలో మనం డినోట్ చేస్తాం. చూడండి, హరీలో ఉన్నాం, వీడియో లెంత్ 25 మినిట్స్ వరకే, 23 మినిట్స్ అయిపోయింది. ఇదేంటి అని అంటే, జే ఫర్ ఫైండింగ్ ద ఏరియా, ఏం లేదు, సింపుల్గా ఏరియా ఆఫ్ ద ప్లెయిన్ రీజియన్ విచ్ ఇస్ డబుల్ ఇంటిగ్రల్ టు బి ఎవాల్యుయేట్, అంటే డబుల్ ఇంటిగ్రల్లో ఏరియాకి ఫార్ములా రాయండి అంటున్నారు. డబుల్ ఇంటిగ్రల్లో ఏరియాకి ఫార్ములా ఇదండి. ఓకే, బట్ ఇదే సేమ్ డబుల్ ఇంటిగ్రల్లో వాల్యూమ్కి అడిగినప్పుడు ఇది రాయాల్సి ఉంటుంది. ఇది మనకి ఇండివిజువల్ ప్రాబ్లమ్ చెప్పినప్పుడు చెప్పాను, కంపల్సరీ ఈ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనము నెక్స్ట్ 2 పేపర్స్ సాల్వ్ చేయడం జరుగుతుంది, దాట్ ఈజ్ ఇన్ ఏప్రిల్ అండ్ మే, లాస్ట్ బిఫోర్ సెమిస్టర్లో జరిగినటువంటి M1 2 పేపర్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేద్దాం. బట్ కంపల్సరీ కమెంట్, లైక్, షేర్. ఓకే, మీకు ఎలాంటిది కావాలంటే డిస్క్రిప్షన్లో ఆల్ లింక్స్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాగా రాయండి బేటా, ఆల్ ది బెస్ట్.